వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తూ ఉన్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మీ స్వయంరాశులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని, ఎందుకంటే ప్రజలకి 10 రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా, రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా, మీలాంటి సంస్కారవంతులు, మీలాంటి వివాదరహితులు, మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా, మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రేయోభిలాషులతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీలాంటి పెద్ద మనుషులు, మీలాంటి సంస్కారవంతులు 10 మందికి 10 రకాలుగా మేళ్లు చేయాలా, అటు సొంత నిధులతో అటు ప్రభుత్వ పరంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి. 10 కాలాల పాటు నెల్లూరు జిల్లాకి మీ సేవలు అత్యంత అవసరం. కాబట్టి మీరు మంచి మనసు చేసుకొని సేవరాశులతో మాట్లాడి, సన్నిహితులతో మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీకి రావాలని జిల్లా ప్రజల పక్షాన నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ ఉన్నా, నా ఆకాంక్షని మీకు తెలియజేస్తూ ఉన్నా. మంచి నిర్ణయం విపిఆర్ గారు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో వివాదాస్పదులు కాదు. అందరితో సఖ్యతగా ఉండి తాను 10 మందికి ఎలా మేళ్లు చేయాలా, తాను సొంతంగా దేవుడిచ్చిన వ్యాపారాల ద్వారా సొంత నిధులతో ఎలా మేలు చేయాలా, రాజకీయంగా 10 మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇది కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తన సొంత నిధులతో చేసిన కార్యక్రమాలు అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన సేవలకి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసే సమయంలో వారికి అండగా నిలబడిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వస్తే పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేదానికి భయపడే రోజుల్లో అన్నిటికీ తెగించి ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎవరూ ఊహించని అతి పెద్ద సాయం చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కండగా నిలబడ్డాడు. ఆనాడు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని తెలిసి తాను ముందుకు వచ్చి గెలుపును ఒక సవాల్గా తీసుకుని తనకున్న వ్యక్తిగత పరిచయాలతో, వ్యక్తిత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజ్యసభకి గెలిపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈనాడు 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఎంత ఆరోపణ కూడా వారి మీద రాలా, విపిఆర్ గారి మీద అందరితో సఖ్యతగా ఉంటూ తాను తన చేతనైంది 10 మందికి మేళ్లు ఎలా చేయాలా, తాను సొంతంగా ఎలా చేయాలా, లేదు ఎవరైనా అవసరం ఉండి తన కాడికి వస్తే కులాలు మతాలు పార్టీలు అతీతంగా 10 మందికి సేవ ఎలా చేయాలా, ప్రభుత్వం ద్వారా ఎలా పనులు చేయించాలా ఆలోచన చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంతటి తీవ్ర మనస్తాపం. దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించేయాలా.